नमस्ते, वेलकम टू वाइजाग लोकल न्यूज। ఎగ్జిక్యూటివ్, లెజిస్లేషన్, జ్యుడిషియరీ ఏటి వాడి విలువల సరే లెజిస్లేషన్ వరకు దిగజార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దేనికి భయపడరు, రాజ్యాంగాన్ని గౌరవించడు, సంస్థల గౌరవించడు. కనీసం ఎగ్జిక్యూటివ్ అయినటువంటి ఐపీఎస్ ఐఏఎస్లు ఎంతో చదువుకొని ఎన్నో పదవులు తెచ్చిన వ్యక్తులు ఇవాళ ఐఎస్ అని ఐఆర్ఎస్ అయిపోయారు. ఎందుకు ఐఏఎస్లు నీలం సహాయం ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఏం పడితే జీవో ఇచ్చేయడమే. ఉదాహరణ మూడు రంగులది, మీరే హైకోర్టులో రంగులు చేస్తామని ఒప్పుకొని ఇంకో రంగు కల్పిస్తే కోర్టు అంతా కళ్ళు లేకుండా అనుకుందా? నీలం సహాని గారు అంటే ప్రభుత్వ ఐఏఎస్ అధికారులు జడ్జీలు అంతా తిరుగుతాం అనుకున్నారా? అలా ప్రతిదీ మండగలుగుతున్నారు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ సస్పెండ్ చేశారు వెంకటేశ్వర గారిని, కానిస్టేబుల్ కానీ ఇంకోటి సస్పెండ్ చేసినా సోకాజ్ ఇవ్వాలా, మెమో ఇవ్వాలా, ఎంక్వైరీ ఆఫీసర్ వేయాలా, ఏమి లేకుండా సస్పెండ్ చేశారు. దాని పర్యాసం ఏమైంది? వేళ పరుగు పోయింది. ఇసాపడ సుధాకర్ గారు ఒక డాక్టర్, ఎన్సీఎస్ డాక్టర్, డాక్టర్ అందరూ పువ్వులు వెళ్తున్నారు, అలాంటప్పుడు మీరు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు పద్ధతి ప్రకారం ఏంటి? ఇండియన్ ప్యానల్ కోడ్ ప్రకారంగా, సిఆర్సీ ప్రకారంగా నువ్వు తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ సబ్మిట్ చేయాలా? నువ్వు మెజిస్ట్రేట్ సబ్మిట్ చేయకుండా కేజీహెచ్కి వెళ్ళి కేజీ దొంగ సర్టిఫికేట్ రాయించి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తావు. నీకు ఎవరు ఇచ్చారు లాంటి ఆర్డర్ చేతిలోకి? నీకు కోర్టులు ఎందుకు? మరి ఏదైనా కోర్టు నిర్ణయించాలా, శిక్ష కానీ తప్పు కానీ మంచి కానీ ఏది లీగలేరు కానీ లేదా మన రైట్ లీడ్ కానీ ఇలాంటిది మీరు చేసిన తప్పుకి వీళ్ళ హైకోర్టు కామెంట్ ఎందుకు వేస్తుంది? సిపిఐ ఎందుకు వేసింది? నీ ప్రభుత్వం కరెక్ట్గా లేదు కనుక, నీ అధికారులు కరెక్ట్గా లేరు కనుక అది ఏమంటే తప్పంటావు. ఎల్జీ ఫార్మర్స్ మీద వీళ్ళ కోర్టు స్పందించింది ఎందుకు? మేమేం చెప్పింది కాదు, ఆరు చెప్పిన జుడిషియల్ ఎంక్వైరీ ఏమన్నాం, నీ కింద వాళ్ళతో ఎంక్వైరీ చేయించుకున్నావు, అది అది ఎవరు నమ్ముతారు? పైగా వాళ్ళకి హైయెస్ట్ ఫోటోగా ఇచ్చావు, తప్పు నేరస్తులకేమో నువ్వు ఫోటోగా ఇచ్చావు, వాళ్ళకి ఎస్కార్ట్ ఇచ్చావు, నేరస్తులకు గౌరవించావు. అది జరిగింది, పది మంది చనిపోయాయి కదా, నువ్వే కదా గోపాలపట్నం కేసులో అత్యంత నేరం పెట్టావు, ఎటువంటి మంటలు పెట్టావు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు శిక్ష లేదు? అందుకే కోర్టు వేళ మేము ఈ తప్పులను చేసి స్వీట్ చేయమన్నది, డైరెక్టర్ సార్ పాస్పోర్ట్ స్వీట్ చేయమన్నది, పరిసర ప్రాంతం కూడా అబ్జర్వ్ చేయమంది, లాక్ బుక్ ఇమ్మంది, ఏది మన సీసీ కెమెరా ఏమంది. కారణం మేము నమ్మకం పోయింది, కోర్టుకి నమ్మకం పోయింది, ఎన్నికల కమిషన్ నమ్మకం పోయింది, శాసనమండలికి నమ్మకం పోయింది, కేంద్ర ప్రభుత్వం సంస్థల నమ్మకం పోయింది. దానికి కారణం ఐఏఎస్ ఐపీఎస్. గౌతమ్ సవాంగ్ గారు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఇంకో దాన్ని మారుస్తాడు, వెళ్ళిపో, ఏ ఠాకూర్ పోలేదా, నీలం సహాయం ఇంకో దాన్ని మారుస్తాడు, రెండు రోజులు రిటైర్మెంట్, కథ మూడు ఎక్స్టెన్షన్ ఇస్తాడు, పోతుంది ఎక్స్టెన్షన్ లేదు పోతుంది. ఏముందమ్మా నువ్వెందుకు సిబిఐ ముందు ముద్ద నిలబడతావు? గౌతమ్ సవాంగ్ గారు రోజంతా కోర్టులు ఉన్నారు, అది పోలీస్కి ఎంత దిగజారు, ఎంత పరుగు తక్కువండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక రోజంతా హైకోర్టులో కూర్చోబెట్టారంటే అది వ్యవస్థగా దిగజారిపోయినట్టు కదా, నీ పరుగు పోలేదా? అది అయిపోయి మళ్ళీ వేరే ఎందుకు సుధాకర్ విషయంలో పరుగు తీసుకున్నావు? గతంలో చంద్రబాబు నాయుడు 151 ఇచ్చావు, అవగాహన లేకుండా వాళ్ళు యాక్షన్ తీసుకోమన్నావు, ఈ వ్యాధులు తీసుకోవట్లేదు. న్యాయస్థానం కోపం రాదా? న్యాయస్థానం కంటెంప్ రాదా? మీ ఎమ్మెల్యే ఎంపీ ఇస్తారని మాట్లాడిస్తున్నావు, అది కంటెంప్ కాదా? న్యాయస్థానం తిరిగి ఎవరైనా మాట్లాడొచ్చా ఈ దేశంలో, ప్రపంచంలో? సద్దాం హుషన్ లాంటి వాడు న్యాయస్థానం ఎక్కవలసి వచ్చింది, పాపం న్యాయస్థానానికి అమలు ఎస్ ప్లాట్ అనవలసి వచ్చింది, ఎస్ జడ్జ్ అనవలసి వచ్చింది, ఎట్లా ప్రొసీజర్? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన అలవాటు, ఆయనకి జైలు జీవితం, కోర్టు జీవితం ఆయనకి అలవాటు. కానీ ఐపీఎస్ ఐఏఎస్ మాకు బలవకండి, మీ వాళ్ళు ఇందా చెప్పాను ఒక కానిస్టేబుల్ సస్పెండ్ చేశారే సుధాకర్ విషయంలో, అక్కడికి ఎంతమంది ఏసీపీ లేడా, డీసీపీ లేడా, అక్కడ వాళ్ళతో వాళ్ళు వాళ్ళ బాధ్యులు కారా? తప్పు కదా, అమాయకుడు కానిస్టేబుల్ దొరికాడా? ఇదా మీ కేవలం. అందుకే గుంటూరులో ఏం చేశారు? సిబిఐ ఎంక్వైరీ పాస్ చేశారు, పోలీస్ వ్యవస్థ మాన్యువల్ మీరు అమలు చేయదనే మీరు సిబిఐ ఎంక్వైరీ వచ్చింది గుంటూరులో. వివేకానంద రెడ్డి బా మీ సొంత చిన్నది ఏం చేశావు? ఎందుకు మాట్లాడు? ఒక సంవత్సరం అయిపోయింది తేల్చలేదు, ఎందుకు సిబిఐ వేసి వచ్చింది? అంటే లాండ్ ఆర్డర్ని నువ్వు కంట్రోల్ చేసే పరిస్థితులు లేడు, లాండ్ ఆర్డర్ని దుర్వినియోగం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే కోర్టు 63 జడ్జిమెంట్ వ్యతిరేకించాయి. ఇంకంతగానే ఏం కావాలి ఈ ప్రభుత్వం మీద?